నమస్తే, నేను మీ రెహమాన్. వెల్కమ్ టు హిట్ టీవీ పబ్లిక్ టాక్. ఈరోజు మనం రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాం. మరి రామచంద్రపురం నియోజకవర్గం అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గతంలో అనేక పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించినది కాదు, మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉండటం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ఒక ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో 2019 వైసీపీ పార్టీ నుంచి మరి ఇప్పుడు ప్రస్తుత మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ నగటంతో, మరి ఆ తర్వాత పరిణామాలతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ సన్నగిలటం జరిగింది. అయితే కాలక్రమేణా చూసుకుంటే మరి కొత్తపేటకు చెందినటువంటి మాజీ శాసన మండలి డిప్యూటీ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం నియామకం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా 2024 మళ్ళీ పార్టీ పూర్వ వైభవం కోసం విపరీతమైన కృషి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కృషి ఎంతవరకు ఫలిస్తుంది, మరి 2024 మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందా, లేక మళ్ళీ వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తాడా అనే విషయం ఇక్కడ పబ్లిక్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మీకేం చెప్పండి? నా పేరు మాతా స్వామి ఎక్స్. ఏ నియోజకవర్గం మీద రాష్ట్ర నియోజకవర్గం? మాది రామచంద్రపురం. ఏ పార్టీ సార్? నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని. మాది దుగ్గుదూరు విలేజ్, వాలూరు మండలం దుగ్గుదూరు విలేజ్. ఓకే. రామచంద్రపురం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ ఒక పంచుకో, తర్వాత 2019 వైసీపీ పార్టీ 24 మంచి తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవడం కోసం మీ కార్యకర్త అంటే మీ సీనియర్లు అందరూ కూడా ఒక ప్రణాళిక రచించారు. ఇది ఫలిస్తారా? 24 మీరు మీ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశాలు మీకు ఉన్నాయా, లేదంటే మళ్ళీ పార్టీ మళ్ళీ ప్రతిపక్షంలో పోయే అవకాశం ఉందా? చాలా మీరు మంచి క్వశ్చన్ వేశారు. రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట, అటువంటిది 2019 వైసీపీ పరమైంది అని మీరు మంచి క్వశ్చన్ వేశారు. దానికి నేను సమాధానం చెప్పగలను. కంచుకోట అనేది ఎక్కడ కూడా శిక్ష చెదరలేదు. ఎందుచేతనంటే 2019 జనసేన ఏర్పడిన తర్వాత జనసేన టీడీపీ విడిపోయి పోటీ చేయడం వల్ల, విడిపోయిన ఓట్ల వల్ల ఇక్కడ వైసీపీ వచ్చింది తప్ప, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎక్కడికి పోలేదు. ఈరోజు మరలా 2024 స్నేహపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కదా. కాబట్టి అప్పటికంటే వ్యక్తి ఎవరైనా కానీ ఎక్కువ మెజార్టీతో ఇక్కడికి వెళ్ళడమనే జరుగుతుంది. 2024 తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరని మీరు అనుకుంటున్నారు? అనుకోవడానికి అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళది. ఇప్పుడు అధినాయకులు పవన్ కళ్యాణ్ ఉన్నారు జనసేన తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి వీరి ఏ సీటు దేనికి జనసేనకి, ఏ నియోజకవర్గం తెలుగుదేశం అనేది కన్ఫర్మేషన్గా మాకు క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ నాయకులు అధినాయకులు ఎవరు నిర్ణయించే ఏ పార్టీకి కేటాయించినా, జనసేనకి కేటాయించినా, తెలుగుదేశం కేటాయించినా, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొల్లిచెట్టి చంద్రశేఖర్ గారైనా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారైనా, వ్యక్తి ఇద్దరులో ఎవరైనా పార్టీ పరంగా ఓ ఉమ్మడి అభ్యర్థిగా మేము తప్పనిసరిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీకు ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? కార్యకర్తలకి సంతృప్తికరంగా ఉందా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే మాకు ఇంచుమించు మన మీరు అన్న ప్రకారంగా 2019 తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మాకు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తుల గారు పార్టీని వదిలేసి బయటకు వెళ్ళిపోయి తర్వాత మాకు ఇన్ఛార్జిని నియమించడం కూడా చాలా లేట్ అయింది. సుమారు 2 వరకు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించుకోవడంతో నిజంగా చెప్పాలంటే ఇక్కడ కార్యకర్తల పరిస్థితి, పార్టీ పరిస్థితి కూడా ఏంటా అని దయనీయ పరిస్థితిగానే ఉన్నదండి. అయితే పోతే 1-2 క్రితం మా నియోజకవర్గానికి రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత ఆయన పార్టీని కార్యకర్తలని ఒక్కొక్కరిని కలుస్తూ పికప్ చేసుకుంటూ ఈ రోజుకి నిజంగా చెప్పాలంటే పార్టీని కొంత ఫై స్టేజ్లోకి తీసుకొచ్చారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు చాలా మంది. మీరు చెప్పినట్టు చాలా కాలం ఇన్ఛార్జ్ లేకపోవటం, ఈ పార్టీకి ఇక్కడ పెద్ద దిక్కు లేకపోవటం వల్ల చాలా మంది వైసీపీలోకి వెళ్ళిపోవటం, కొంతమంది తటస్థంగా ఉండిపోవటం అంటే జరిగింది. వాళ్ళందరూ మళ్ళీ మీ పార్టీలో మీరు ఏమైనా రప్పించుకునే అవకాశం ఉందో, వాళ్ళు వస్తారా రారా? మ్యాక్సిమం మేము కూడా ఎప్పుడు మీటింగ్ పెట్టినా నా నాయకుడితో, మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో, మా ఇన్ఛార్జ్ నాయకుడితో ఇదే మేము మాట్లాడుతున్నాం.
నియోజకవర్గంలో ఏదైనా మనం ప్రతి ఒక్కరిని కూడా మనం పార్టీలో కలుపుకోవాలి, ఆ పార్టీ ఈ పార్టీ అని మనకు భేదాభిప్రాయాలు అంటే ప్రతి ఒక్కరిని కలుపుకోవాలని చెప్తుంటే ఆయన కూడా తప్పనిసరి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా చాలామంది పార్టీ అంటే ఏముందండి, మనం కలిగా ఉండిపోయాం కాబట్టి ఏ పార్టీకి సంబంధించిందిగా ఉండిపోయినా కొంతమంది ఉండిపోరు. ఏదో అధికారం ఉంది కదా అని అధికార నాయకుల పక్కకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఆ రకంగా మీరు అన్నమాట నూటికి నూరు పళ్ళు నిజమే. కానీ మాకు ఇన్ఛార్జి వచ్చిన తర్వాత, రిజర్వేషన్ వచ్చిన తర్వాత అందరితో ప్రయత్నం చేసి అందరితో మాట్లాడి పార్టీలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లు ఈ రోజు కూడా విజయవాడలో రామచంద్రపురం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఇంపార్టెంట్ నాయకులు అంటే మాజీ సర్పంచ్లు, ఎక్స్ ఎంపీటీసులు, నీటి సంఘం ప్రెసిడెంట్లు, సొసైటీ ప్రెసిడెంట్లు, అలాగే ఎంపీపీలు, డెప్యూటీసులు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే పార్టీ పరంగా ముందుకు వచ్చి జనాలు ఈరోజు మా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలోనే హైదరాబాద్ సారీ విజయవాడ పార్టీ ఆఫీసులో జాయిన్ అవడానికి ఈరోజు ఆల్రెడీ ప్రయాణమైన వెళ్ళారు, జాయిన్ అవడం సిద్ధంగా ఉన్నారండి. అదేవిధంగా పార్టీలోకి చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే పార్టీ భవిష్యత్తులో మాత్రం 2024 ఎలక్షన్లో మాత్రం పార్టీ చాలా బలంగా పుంజుకుంటుందని మనం. రైతు సుబ్రహ్మణ్యం గారు స్థానికేతరుడు అంటే కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నారు, మరి స్థానికేతరుని మీ పార్టీ క్యాడర్ రేపు 24లో బలపరుస్తుందా లేదు? మీకు స్థానికేతరుడు అనేది ఎవరైనా ఇష్టం లేనోడు చెప్పే మాట తీసుకొచ్చే మాట తప్ప, కానీ ఆ విధానం ఇక్కడ లేదు. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గంలో అంతకంటే ముందు స్థానికేతరుడు ఇప్పుడు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ వైసీపీ తరఫున పోటీ అంటే స్థానికేతరుడే కదా. ఆ విధానం అనేది ఇక్కడ లేదు, ఆ భావం అనేది ఎవరిలోని లేదు, స్థానికేతరుడు ఇతర చేయడం అనేది లేదు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఇష్టం లేని వాళ్ళు ఈ పాయింట్ని రేజ్ చేసినా అది మాత్రం కరెక్ట్ కాదు, అది పార్టీ కూడా సమ్మతించదు అవసరం. 24లో మీ పార్టీ అభ్యర్థికి ఓకే సుబ్రహ్మణ్యం గారు కావచ్చు లేదా ఇతరత్ర ఎవరు కావచ్చు, ఏ కులం ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అంటే రాంపూర్ నియోజకవర్గం? నా దృష్టిలో ఏంటంటే మీరు అనేది కుల సమీకరణలో నిజంగా నూటికి నూరు పళ్ళు నిజమేది మీరు చెప్పేది, కానీ ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనేది కాదు. ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేసిన జనసేన పోలిటిక్ చంద్రశేఖర్ గారు పోటీ చేసిన ఎవరైనా పార్టీ పరంగా సమన్వయ కమిటీలు వేసుకున్నాం. రెండు పార్టీలు కలిపి జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీలు వేశారు. ఆ సమన్వయ కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని, అలాగే జనసేన నుంచి ఒక 12 మంది, తెలుగుదేశం పార్టీ నుంచి 12 మంది సమన్వయ కమిటీ వేశారు. ఎందుకంటే రెండు పార్టీలు కలిపి మనం చేసుకోవాలనే భావంతో ఇది నియోజకవర్గం పాలసీ కాదు, ఇది స్టేట్ పాలసీ కాబట్టి సమన్వయతో వెళ్తాం మేము. ఏ వ్యక్తి అయినా మాకు పోలిసెట్ చంద్రశేఖర్ గారికి అంతా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా అంతే, పార్టీ తెలుగుదేశం అయినా కానీ ఎవరు టికెట్ ఇచ్చినా మేము చేయడం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారని కాదు, పోలిసెట్ చంద్రశేఖర్ గారని కాదు, ఎవరికి ఇచ్చినా చేస్తాం. రెండు పార్టీలో ఏ వ్యక్తికి ఇచ్చినా చేస్తామో, ఎవరికి ఇచ్చినా ఇస్తాం. మీరు ఒక ఎస్సీ నాయకుడిగా చెప్పండి, గతంలో మీరు మాల మహానాడు వంటి పనిచేశారు, ఒక దళిత నాయకుడిగా దళిత సమస్యల మీద చాలా పోరాటాలు చేశారు, తర్వాత సర్పంచ్ అయ్యారు, సర్పంచ్గా కూడా మీ గ్రామంలో ఎస్సీ దళిత వాళ్ళని చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఎస్సీలు ఎటున్నారు? ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో దాదాపుగా మరి ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? మెజార్టీ ఎస్సీలు ఎవరికి చేస్తారు? టీడీపీ చేస్తారా లేకపోతే వైసీపీ చేస్తారా? అంటే ఇప్పుడు ఎస్సీలు ఎటు ఉన్నారు అని అంటే మేము ఎప్పుడు టీడీపీ